సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. అయితే ఎలా అందరూ బాగున్నారు అనుకుంటా. సో గైస్, ఈ వేళ మనమైతే ఒక క్రేజీ టాపిక్ మాట్లాడబోతున్నాం మళ్ళీ ఎప్పటిలాగానే. సో ఏంటంటే జై అడ్వాన్స్ వస్తుంది కదా, సో అందరు చీట్ కోడ్స్ ఆడుతారు. సో మన మస్తు మన ఛానల్ ఒకసారి చెక్ చేసుకోండి, ఇప్పుడు చూసుకోండి మన స్క్రీన్ మీద అనిపిస్తున్నా. సో మీకు చూసుకోండి ఎన్ని అయినా వీడియోస్ ఉన్నాయి చూడండి జై అడ్వాన్స్ మీద. నెంబర్ 1, నెంబర్ 2, పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, ఇబ్బో ఒక నేను ఆల్మోస్ట్ ఒక నాకు తెలిసి మినిమం కౌంట్ చేసుకుంటే బాగానే వీడియోస్ పెట్టినాను జై అడ్వాన్స్ మీద. సో దాన్ని మస్తు ఫోకస్ చేస్తుండే అప్పుడు వీడియోస్ మీద. ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని అయినా వీడియోస్ ఉన్నాయి జై అడ్వాన్స్ మీద. సో మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు, బట్ మీకోసం మళ్ళీ ఒకసారి పెడుతుంది, చెక్ చేసుకోండి ఎన్ని గణం ఉన్నాయి అవసరమా. సో ఎన్ని గణం ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకోండి, ఓకేనా. సో డిఫెన్స్ జాయిన్ అవుదామని చెప్పేసి చాలామందికి అయితే డ్రీమ్ ఉంటుంది, బట్ చాలామంది దాన్ని అచీవ్ చేయలేకపోతారు. దానిలో ఓన్లీ కొంతమంది స్టూడెంట్స్ మాత్రమే దాన్ని అచీవ్ చేయగలుగుతారు. సో మనకి డిఫెన్స్ అంటే ఏంటంటే ఆఫ్టర్ 12th చేస్తాం మనము. యాజ్ అన్ ఆఫీసర్ చేయాలంటే మనము ఎన్డీఏ ఎగ్జామ్ రాసి వస్తుంది, నేషనల్ డిఫెన్స్ అకాడమీ ఎగ్జామ్. సో చాలామంది తెలిసి ఉండొచ్చు. సో ఎగ్జామ్ రాయాలంటే మనము మన బోర్డ్స్ మన స్కూల్స్తో ప్యారల్ చేయడం కష్టం, ఎందుకంటే అంత ఫోకస్గా మనం చేయలేం, ఏదైనా ఒక గైడెన్స్ కావాలి. బట్ మన ఫిజిక్స్ వాళ్ళు అయితే దీనికి ఒక షార్ట్అవుట్ చేశారు, మనకి హెల్ప్ చేస్తున్నారు. ఎట్లంటే శౌర్య 1.0 బ్యాచ్ స్టార్ట్ చేశారు అప్పుడు. సో అప్పుడు చూసుకున్నా కూడా చాలా హల్చల్ చేసింది, నేను అప్పుడు వీడియోస్ కూడా చెప్పిన. సో శౌర్య 2.0 బ్యాచ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. సో శౌర్య 1.0 బ్యాచ్లో కూడా చాలా మందికి అయితే మంచి రిజల్ట్స్ వచ్చినాయి. 1 out of 6 స్టూడెంట్స్ అయితే ఎస్ఎస్బి ఇంటర్వ్యూ క్రాక్ చేశారనమాట. అండ్ ఆల్ ఇండియా 1 ర్యాంక్ చూసుకున్నా కూడా శౌర్య బ్యాచ్ 1.0 నుంచే ఉంది, అది కూడా ఫిజిక్స్ వాళ్ళ తరపు నుంచే. అర్థమైందా? కోర్సెస్ ఆఫర్స్ బైస్ ఫిజిక్స్ వాళ్ళ చూసుకుంటే శౌర్య బ్యాచ్ 2.0 అయితే స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. సో వాళ్ళ ప్రైస్ చూసుకుంటే 4,999 ఉంటుండే, బట్ మీకు లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద మీకు 2,999 రూపీస్కి అయితే వస్తుంది, 2,099 రూపీస్కి. సో చాలా చాలా బెస్ట్ ప్రైస్ అనమాట. సో దీనిలో చూసుకుంటే ఏంటంటే ఒక టీచర్ మించిన ఒక టీచర్ ఉంటారు, మీకు చాలా చాలా హెల్ప్ అయితే చేస్తారు ఫ్యాకల్టీ కూడా. బట్ ఒకటి చెప్పడం మర్చిపోయినా, 2,099 కాదు, ఫిజిక్స్ వాళ్ళు ఏంటంటే 3 ఇయర్స్ అయిపోయింది స్టార్ట్ చేసి. సో ఆ సందర్భంగా వాళ్ళు ఏంటంటే మీకు జస్ట్ 1,999 అయితే మీకైతే ఈ బ్రాంచ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఈ బ్యాచ్లో మీకు ఎట్లా ఏమేముంటుందంటే మీకు యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఏముంటుందంటే ఎన్డీఏకి ఎగ్జామ్ సంబంధించిన అన్ని మాక్ టెస్ట్ సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఓవరాల్ ప్రిపరేషన్ చూసుకుంటే మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, అండ్ ఆల్సో డౌట్ సాల్వింగ్ సెషన్స్ కూడా ఉంటాయి, మీకు ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఫ్యాకల్టీ కూడా చాలా మంచిగా సపోర్ట్ చేస్తుంది, మీకు లైవ్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్సో రికార్డెడ్ కూడా ఇవ్వచ్చు, అంటే రివిజన్ చేసుకోవడానికి మీకు ఒక్కసారి చదవడం అయిపోయినాక కూడా మళ్ళీ రివిజన్ చేద్దామంటే మీకు రివిజన్ క్లాసెస్ కూడా ఉంటాయి. అండ్ మీకు ఒక్కసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేయండి, మీకు ఈ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించిన మొత్తం లింక్స్ అనేది దొరుకుతాయి. మీకు బ్యాచ్ ఎలా రిజిస్టర్ కావాలి అవన్నీ ప్రాసెస్ కూడా మన డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి డిస్క్రిప్షన్ క్లిక్ చేసుకోండి. అండ్ ఈ ఆఫర్ వ్యాలిడిటీ చూసుకుంటే 27 May నుంచి స్టార్ట్ అయింది, అండ్ ఆల్సో 1 జూన్ వరకు మాత్రమే ఉంది, చెక్ చేసుకోండి 1 జూన్ వరకు మాత్రమే ఉంది. సో డెడ్ లైన్ చాలా తక్కువ ఉందన్నమాట, సో జల్ జాయిన్ అయిపోండి. అండ్ 1 మోర్ థింగ్, ఫిజిక్స్ వాళ్ళ అయితే బుక్స్ ఆన్ చేశారు, సో నేను కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. సో చాలా మంచిగా హెల్ప్ అవుతుంది, వేరే బుక్స్తో పోల్చుకుంటే నాకు తెలిసినంత వరకు వేరే బుక్స్తో పోల్చుకుంటే ఈ బుక్స్ చాలా హెల్ప్ అవుతాయి. ఒకసారి డిస్క్రిప్షన్కి వెళ్ళి చెక్ చేసుకోండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా అక్కడ అడిగేసాడు. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలంటే జేఈ అడ్వాన్స్కి వెళ్ళే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్దాం అనుకుంటున్నా, ఏంటంటే మీరందరూ జేఈ అడ్వాన్స్ మర్చిపోతున్నారు, అంటే ఆ అడ్వాన్స్ ఎగ్జామ్ ఉందని మర్చిపోయి మధ్యలో జేఈ మెయిన్స్ ఎగ్జామ్ అయిపోయింది, మీకు జోసా మీకు రిజల్ట్స్ వచ్చినాయి, అంత పర్సెంటేజ్ వచ్చింది ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంటారు. అందరూ నాకు అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు, నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది నాకు సీట్ వస్తుందా, నాకు అంత ర్యాంక్ వచ్చింది నాకు సీట్ వస్తుందా, ఈ సీట్లు వస్తుందా ఆ సీట్ వస్తుందా, ఈ ఎన్ఎట్లు వస్తుంది, ఈ AAA వస్తుంది, GFT వస్తుంది అని నాకు అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ క్వాలిఫై అయ్యారు కదా, ఎవరైతే నాకు మెసేజ్ చేస్తున్నారో నాకు ఇంత పర్సెంటేజ్ వచ్చింది అంత పర్సెంటేజ్ వచ్చింది మంచి పర్సెంటేజ్, ఆల్మోస్ట్ మోర్ దెన్ 75% ఉన్న వాళ్ళు, క్వాలిఫై అయిన వాళ్ళు, అడ్వాన్స్ ఎగ్జామ్ కట్టిన వాళ్ళు, వాళ్ళు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ కౌన్సిలింగ్లు ఈ కాలేజీల మీద పడుతుర్రు. సో మీరేం చేయాలంటే ఇవన్నీ వదిలేసండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా టైం ఉంది, ఇంకా 4-5 డేస్ ఉంది, మీరు కూర్చొని చదవండి ఫస్ట్. ఎట్లన్నా మస్ట్ టైం ఉంది అడ్వాన్స్ తర్వాత, అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయినా మీకు బొచ్చ టైం ఉంది, అప్పుడు నాకు మెసేజ్ చేయండి, నాకు కాల్ చేయండి, నేను మాట్లాడేటప్పుడు. మీరు అడ్వాన్స్ ఎగ్జామ్ కాకముందు కాల్స్ మెసేజ్ చేయకండి, ఎందుకంటే మీరు చదువుకోండి ఫస్ట్, అది ఫార్ములాస్ నేర్చుకోవడం కానీ ఇంకా చాలా టఫ్ ఉంటాయి కదా, అవన్నీ చేసుకోండి. ముందే మీరు వచ్చి ఈ ఎగ్జామ్ ఐ మీన్ జోసా ఎన్ఐటీ వస్తుందా, AAA వస్తుందా, GFT వస్తుందా అంటే అవన్నీ వేస్ట్ అని చెప్తున్నా, ఎందుకంటే ఐఐటీకి మించిన సీట్ ఉండదు అనిపిస్తుంది, ఎందుకంటే ఐఐటీ రేంజ్ వేరు ఉంటుంది. ఒకసారి మీరు ఐఐటీకి ఎంటర్ అయిపోతే ఈ ఎన్ఐటీస్ ఇవన్నీ దాని ముందు ఒక లెక్క కూడా కాదు. సో మీరు ఐఐటీ క్రాక్ చేయడానికి ట్రై చేయండి, నాకు ఈ కాలేజ్ ఏం రావు అనుకొని మీరు చూసుకోండి. సో నాకు అదే కాలేజ్ అదే ఫిక్స్ అనుకొని వెళ్ళండి, అంటే అందరికీ రాదు. ఇప్పుడు రాసే 1 lakh 2 lakh మెంబర్స్ సరే రాసే 1 lakh 80,000 2 lakh మెంబర్స్ రాస్తారు, అంతమంది రిజిస్టర్ అవుతారు, బట్ కొంతమంది రాస్తారు దానిలో 1 lakh 60 దాకా రాస్తారు. సో 1 lakh 60 రావాలని రూల్ లేదు, బట్ మీరు ట్రై చేయండి, బట్ మంచి సీట్ రావడానికి ఐ మీన్ సీట్ క్వాలిఫై అవ్వడానికి ట్రై చేయండి మినిమం, ఓకే.
సీట్ అయితే వస్తాను గ్యారంటీ మీద ట్రై చేయండి. ఓకే, సో మీరు చదువుకోండి ఫస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్తున్నా ఏంటంటే, జేఈఈ అడ్వాన్స్ కొంచెం టఫ్ ఉంటుంది పేపర్. నార్మల్ మన జేఎంఎల్ చూసుకున్నా, నార్మల్ వేరే ఎగ్జామ్ చూసుకున్నా, బిట్స్ ఎగ్జామ్ చూసుకున్నా, బిట్సాట్ ఎగ్జామ్ ఉంటుంది కదా, సో అన్ని ఎగ్జామ్స్తో పోల్చుకుంటే ఇది ఎగ్జామ్ టఫ్ ఉంటుంది. అండ్ మీకు ఏంటంటే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉంటుంది, సో ఆఫ్టర్నూన్ ఉంటుంది, సారీ, సో మొత్తం 6 అవర్స్ రాస్తారు మీరు ఎగ్జామ్. సో మీకు దీనిలో కూడా ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఏంటంటే అంతసేపు రాయాలి, అంత 6 అవర్స్ రాయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు టైం చాలా ఎక్కువ సేపు ఉంటుంది, క్వశ్చన్స్ తక్కువ ఉంటాయి, ఎక్కువ సేపు ఉంటుంది, సో మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. ఓకే, సో జేఈ అడ్వాన్స్ మీద చీట్ కోడ్స్, చీట్ కోడ్స్ ఇప్పుడు మనం చీట్ కోడ్స్ ఆడబోతున్నాం. సో జేఈ అడ్వాన్స్ మీద చీట్ కోడ్స్ అయితే అసలు ఎక్కువ ఉండవు. సో నేను పెట్టినా కదా, పార్ట్స్ విడదీసి పెట్టినా కదా ఛానల్ లోపల జేఈ అడ్వాన్స్ మీద. సో నేను దాని మీద ఒక్కొక్క వీడియో లోపల చూసుకోండి, క్లియర్గా కరెక్ట్గా ఒక్కొక్క చీట్ కోడ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన అనమాట. అండ్ దానిలో కూడా ఇప్పుడు మీరు ఎగ్జామ్ పేపర్కి వెళ్ళినాక అన్ని చీట్ కోడ్స్ వర్కౌట్ కావు, ఎందుకు చెప్పాలా, బికాస్ మీకు క్వశ్చన్ పేపర్లు చూసుకుంటే ఏదన్నా ఒక 4 to 5 questions మాత్రమే వస్తాయి చీట్ కోడ్ సంబంధించినవి. అంటే చీట్ కోడ్స్ వర్కౌట్ చేద్దాం అనుకున్న క్వశ్చన్స్ ఒక 5 questions వస్తాయి అంతే, మినిమం 5 questions వస్తాయి. మిగతా అవన్నీ ఐ మీన్ అసలు చీట్ కోడ్కి సంబంధం ఉండదు, మేము చెప్పిన కదా ఆ టిప్స్ అండ్ ట్రిక్స్ ఉంటాయి కదా, వాటికి సంబంధం లేకుండా వస్తాయి క్వశ్చన్స్, మీరే సాల్వ్ చేయాలి, అట్లుంటాయి. ఇట్లా 4 to 5 questions వస్తాయి కదా, ఇవి మీరు క్రాక్ చేయాలన్నమాట. ఆ 4 to 5 questions కూడా మీరు రిస్క్ చేసే పెట్టాలి. ఎట్లా అంటే, ఐ మీన్ కొన్ని క్వశ్చన్స్ ఎట్లుంటాయంటే మనకి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు దాని లోపల, అంటే జీరో మార్కింగ్ ఉంటుంది అంటే నెగిటివ్. అంటే ఆ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేసినా చేయకపోయినా మీకు ఏం మార్క్స్ రావు, అంటే మీన్ కరెక్ట్ అయితే కరెక్ట్ మార్క్స్ వస్తాయి, ఒకవేళ రాంగ్ అయితే మీకు 0 marks ఉంటుంది, అంటే మీన్ నెగిటివ్ ఏం పడదు. సో అటువంటి క్వశ్చన్ మాత్రం మీరు డెఫినెట్లీ ఆన్సర్ చేయండి, ఆ క్వశ్చన్ మాత్రం అసలు వదలకండి. ఓకేనా? అండ్ మోర్ ఓవర్ థింగ్ ఏంటంటే, మీరు జే అడ్వాన్స్ లోపల జేఎంఎల్స్ మీరు ఎన్ని క్వశ్చన్స్ ఎక్కువ పెట్టినా కూడా ఏం కాదు, బట్ మీరు జే అడ్వాన్స్ ఎన్ని తక్కువ క్వశ్చన్స్ పెట్టినాక ట్రై చేస్తే ఆయనకు పెట్టినాక ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ పెట్టినాక ట్రై చేయకండి, ఎందుకంటే మీరు ఎక్కువ పెడితే మీకు నెగిటివ్ వస్తే మీకు ర్యాంక్ తక్కువ రావడానికి కానీ మీకు మార్క్స్ తక్కువ రావడానికి కానీ ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? అది మాత్రం అసలు ట్రై చేయకండి. అండ్ ఒకవేళ ఇప్పుడు చీట్ కోడ్స్కి వస్తే మనము ఆ వీడియో స్టిక్ చేసుకోండి కదా, ఎందుకంటే చాలా ఉన్నాయి కదా. మళ్ళీ ఇప్పుడు చెప్తే కూడా ఒక్క పార్ట్ ఒక్కటో రెండో చెప్తా అంతే. సో దానిలో అయితే వచ్చాడు ఉన్నాయి కదా, ఒకసారి చెక్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో పెడతాను నేను ఇప్పుడు అన్ని ప్లేలిస్ట్, దానికి ఒక ప్లేలిస్ట్ పెట్టినా నేను జే అడ్వాన్స్ చీట్ కోడ్స్ ప్లేలిస్ట్, అది ఎక్కడ చెక్ చేసుకోండి. ఓకేనా? సో ఓకేనా, మీరైతే ఎగ్జామ్ అయితే గట్టిగా రాయండి, ఇప్పుడు ఇవన్నీ వదిలేసేయండి. మీరు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళిపోండి, నేను చెప్తా ఎప్పుడు ఒకటే పని చెప్తాను, నేను ఫార్ములాస్ నేర్చుకోండి అని చెప్తాను. ఇప్పుడు కూడా మీరు ఫార్ములాస్ నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ థింగ్ మీరు ఏం చేయాలంటే, కొంచెం ప్రాబ్లమ్ సాల్వింగ్ లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, అట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఎక్కువ అవి క్వశ్చన్స్ ట్రై సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మోర్ ఓవర్ చెప్పాలంటే అంత ఈజీ పేపర్ ఉండదు, సీరియస్ చెప్తున్నా. పేపర్ ఏదో వచ్చేసిందా ఈజీగా రాసేద్దామా అని మాత్రం అస్సలు ఉండదు. ఏదో లక్లో కూడా మీరు ఐఐటీకి రావడానికి ఛాన్స్ ఉండదు, ఎవరన్నా 100 మందిలో ఎవరికైనా ఒక్కడికి అట్లా ఛాన్స్ ఉంటుంది అనమాట. సో మీరైతే కష్టపడాల్సి వస్తుంది. సో ఇప్పుడు కూడా స్టార్ట్ చేయండి, కొంచెం ఏదో కొద్దిగా ట్రై చేయండి. ఇప్పుడు స్టార్ట్ చేసిన కూడా బై మిస్టేక్గా మీరు ప్రాక్టీస్ చేసిన క్వశ్చన్స్కి వెళ్ళి ఏదైనా ఒక క్వశ్చన్ క్లిక్ అవ్వచ్చు, ఐ మీన్ ఆ రిలేటెడ్ ఆ మోడల్ వచ్చిన క్వశ్చన్ రావచ్చు, చెప్పలేము. ఒక క్వశ్చన్ వస్తే మీకు 4 marks అంటే చాలా వాల్యుబుల్ అనమాట. సో ఒకటి చెప్తున్నా, మీకు కట్ ఆఫ్ ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్ కట్ ఆఫ్ ఉంటుంది, అది క్లారిఫై చేసుకోవాలి. అది క్లియర్ చేస్తేనే మీకు క్వాలిఫై అయినట్టు. అంటే సబ్జెక్ట్ వైజ్ అంటే ఎట్లా అంటే, సబ్జెక్ట్కి 4 marks తెచ్చుకోవాలి, కొంచెం ఈ కేటగిరీ ఎస్సీ వాళ్ళకు ఒక మార్క్స్ తెచ్చుకోవాలి, ఎస్టీ వాళ్ళకి ఒక మార్క్స్ తెచ్చుకోవాలి, ఓబీసీ మళ్ళీ జనరల్ వాళ్ళు ఒక్కొక్కరు ఒక మార్క్స్ ఉంటుంది. మీరు డెఫినెట్లీ ఇంతింత కట్ ఆఫ్ అయితే క్లారిఫై చేయాలి, అప్పుడే మీకు సీట్ వస్తుంది అనమాట. సో మీరైతే ఆల్ అరౌండ్ ఎస్సీ ఎస్టీ చెప్తున్నారు కదా, మీరైతే మినిమం 4 marks పెట్టుకోండి. అండ్ ఓబీసీ వాళ్ళైతే ఒక 6 marks పెట్టుకోండి, ఒక 5 marks 5 to 6 marks పెట్టుకోండి. అండ్ మన జనరల్ ఓసీ వాళ్ళైతే కొంచెం 8 marks అలా పెట్టుకోండి. ఓకేనా? సో ఇన్ని మార్క్స్ పెట్టుకుంటే మీరు క్వాలిఫై అవుతారు. అండ్ ఓవరాల్ సబ్జెక్ట్ వైజ్ ఓవరాల్ కేటగిరీ చూసుకుంటే, ఐ మీన్ ఓవరాల్ మార్క్స్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 24 marks వస్తే క్వాలిఫై అయిపోతారు. అండ్ ఓబీసీ వాళ్ళు చూసుకుంటే 30-35, అండ్ మన జనరల్ ఇంకా ఈడబ్ల్యూఎస్ అయితే ఒక 40 marks వస్తే మీరు క్వాలిఫై అవుతారు అనమాట. ఇట్లుంటుంది, అంటే అప్రాక్సిమేట్గా చెప్పిన. సో మీరు రాష్ట్ర షిఫ్ట్ బట్టి అవన్నీ మారుతూ ఉంటాయి అన్నమాట. సో ఒకసారి చెక్ చేసుకున్నది, మీరైతే ఇన్ని మార్క్స్ అయితే ఫిక్స్ చేసుకుని వెళ్ళండి ఎగ్జామ్ వల్ల. అండ్ సగం మార్క్స్ ఒక పేపర్లో ట్రై చేయండి, ఇంకొంచెం సగం ఇంకా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ పేపర్ ఏదైనా ఒక పేపర్ టఫ్ వచ్చింది అనుకోండి, బాధపడకండి, అప్పుడే అరే నాకు రాదేమో అనుకోకండి, నెక్స్ట్ పేపర్లో ట్రై చేయడానికి ట్రై చేయండి. ఐ మీన్ ఏ ఈజీ పేపర్ వస్తే దానిలో ఎక్కువ మార్క్స్ తెచ్చుకుని ట్రై చేయండి. ఓకేనా? సో మీకు వీడియో చిన్న క్లారిటీ వచ్చింది అనుకుంటా. మీరైతే నేను చెప్పిన ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి, డిస్క్రిప్షన్ ఉంటుంది, లేకపోతే మన ఛానల్ ఉంటుంది ప్లేలిస్ట్లలో, వెళ్ళి చూసుకోండి జే అడ్వాన్స్ చీట్ కోడ్స్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాక్టీస్ చేయండి, ఫార్ములాస్ ఎంత అయితే అన్ని కుదిరితే అన్ని చేయండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ జేఈ మెయిన్స్ ఎన్ఐటీస్ గురించి ఆలోచన బంద్ చేసేసండి, తర్వాత చూద్దాం మనం. అడ్వాన్స్ అయిపోయినాక నేను ఇంకా క్లారిఫైగా అన్ని వీడియోస్ పెడతాను, అంటే తక్కువ పర్సనల్ వచ్చిన వాళ్ళకి ఏ సీట్స్ వస్తాయి అన్ని మొత్తం మనం ఆడుకుందాం. ఓకేనా? సో గైస్ కలుద్దాం ఇంకో వీళ్ళు, అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్
ఇంకేమైనా డౌట్స్ ఉంటే మనకి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఉంది, అక్కడ అడగండి. లేకపోతే బోర్డ్ సెక్షన్ లో కూడా మనకి ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, దానికి లింక్ క్లిక్ చేస్తే మీరు అయితే ఇన్స్టాగ్రామ్కి వస్తారు, అక్కడ మెసేజ్ చేస్తే అయిపోతారు అనమాట. సో కలుగుతాం ఇంకోవేళ, అప్పటికైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.